సశాంత్ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కదా అనేది ఫ్రెండ్ ఎమోషన్ అని, అండ్ ట్రైలర్ లో చూసుకున్నట్టయితే భద్ర శత్రువులు అని ఏంటంటే ఇప్పుడు పెద్ద ఎమోషన్ తో కనెక్ట్ అయింది, ఫాదర్ ఎమోషన్ చేసుకున్న యానిమల్ వచ్చింది, అట్లే యానిమల్ మూవీ ఉంది, లైక్ కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి కానీ స్టోరీలు బయట వాటిని చూస్తే బయట గుర్తొస్తుంది, సినిమా చూస్తుంది యానిమల్ చూస్తే లాస్ట్ సీన్ చూస్తే బొమ్మలే గుర్తొస్తుంది చెప్తాను, అట్లే ఉంది అన్ని మీరే చేశారు అని చెప్పేసి క్రియేటివ్. కానీ ఏ సినిమా కానీ రొటీన్ గా వస్తుంది కానీ చూడాలి, కానీ ప్రవాసం వాడుకోవచ్చు కానీ వీళ్ళు వాడట్లేదేమో అనిపిస్తుంది ఎక్కువ. అంటే పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళాక ఒకటి కూడా పాస్ అవుట్ అవ్వలేదు. అదే అదే ఇండియాలో మాది కూడా అదే కదా, అంటే మేము అనుకునేది కూడా అదే, పాపం ఒకటే నీటి పడితే బాగుంటుంది అనే ఆలోచన ఉంది, కానీ ఇప్పుడు డైరెక్టర్ లోపమో ఎవరి లోపం అర్థం కావట్లేదు, కానీ ప్రభాస్ అన్న మాత్రం బాగానే చేస్తున్నారు, కానీ వాళ్ళు కంటెంట్ ఇవ్వలేకపోతున్నారు స్టోరీ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన రాముడు ఆది పురుష వచ్చేసరికి మేము కూడా ఎక్స్పెక్ట్ చేసినాం కొంచెం ఓల్డ్ ఓల్డ్ థింగ్స్ లాగా ఉంటాయి అనుకున్నాం, కానీ అది అలా లేదు, దానివల్ల ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనకి ఏదైతే బాహుబలి లాస్ట్ మూవీ ఉందో బాహుబలి రేంజ్ లో మళ్ళీ బాహుబలి కన్నా దుబ్లా చూడండి, చిన్న కంటెంట్ అది కానీ చూపించే విధానాలు అంతా డిఫరెంట్ ఉంటాయి, అది ఎవరికి అంటే ఇప్పుడు మన దీనికి దానికి లింక్ ఉంటది అని అంటారు ఇప్పుడు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది, లింక్ ఉంటది అనిపిస్తుంది, వెపన్స్ చూసా గానీ అన్ని చూసా గానీ సేమ్ అలా అనిపిస్తుంది. అంటే మన ఎల్సీ లాగా అంటే లోకేష్ కనకరాజ్ లాగా ఇలా కూడా సిరీస్ లా తీసుకున్నారు అనుకోవచ్చు. అట్లే ఉంది అవును, కేజీఎఫ్ వన్ లో కేజీఎఫ్ టూ కేజీఎఫ్ త్రీ అనుకోవచ్చు. మళ్ళీ మార్వెల్స్ లాగా ఏమైనా మన ఇండియా నుంచి లింక్ టాలీవుడ్ ఏమో అదే, కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సినిమా కానీ ట్రైలర్ లో మాత్రం అవి బాగుంది బాగాలనట్లేదు, కానీ ప్రభాస్ కొంచెం ఇంటర్వ్యూని వెళ్తాల్సి ఉంది. ఇప్పుడు రెండు కటౌట్స్ కనిపిస్తున్నాయి, ఒకటి పృథ్వీరాజ్ కుమార్ అండి అండ్ ప్రభాస్ ఇంచుమించు సేమ్ కటౌట్స్ కనిపిస్తుంది, సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ ఫైట్ ఎలా ఉంటుంది? ఫైట్ అంటే ఇప్పుడు మొన్న కేజీఎఫ్ త్రీ లో చూసాం కదా, అలాంటి మన అక్కడ వేరే ఏదో ఉంటారు కదా వెళ్ళంటే అసలు హీరో కన్నా వెళ్ళా ఎక్కువ బాగుంటుంది, అది మనకు తెలిసిన విషయం, అది ఆయన తండ్రి పెద్ద క్యారెక్టర్ అయినా బాగానే ఉంటుంది, ఇటు ఫాదర్ మన వేరే క్యారెక్టర్ అయి ఉన్నా కానీ చాలా బాగా తీస్తారు ఆయన, అండ్ మనం వెళ్ళాలనే చూడటం అలానే చూడాలి అలానే బాగుంటుంది ఆయనకి. బడ్జెట్ అయితే బ్రేక్ చేస్తాను కూడా చెప్పలేమండి, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు టికెట్స్ దగ్గర పెంచారు, బడ్జెట్ చూసుకోకూడదు నాకు తెలిసి, ఒకప్పుడులాగా కూడా మళ్ళాగే బడ్జెట్ కాకుండా జనరల్గా ఎన్ని డేస్ ఆడితే హిట్ అనేది అలా ఉంటే బాగుండేదా అనిపించింది నాకు తెలిసి. థ్యాంక్ యూ.